నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం వచ్చేసాం హైదరాబాద్ రామంతపూర్ సత్యానగర్ హ్యాపీ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్లో ఉన్న కోహీర్ మ్యాట్రిసెస్. పరుపుల విషయంలో, మ్యాట్రిస్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం చూసుకుంటే గనక బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్స్ ఎక్కువగా వస్తుంది, ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. ప్రాపర్ స్లీప్ లేకపోతే ఎన్నో సమస్యలు. సో అందుకోసమే ఈ కోహీర్ మ్యాట్రిస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా దగ్గర అఫోర్డబుల్ ప్రైస్లో లగ్జరీ బెడ్స్ ఉంటాయి. అండ్ వీరి దగ్గర స్పెషాలిటీ ఏంటంటే, మీకు తగిన విధంగా, మీ సమస్యకు తగిన విధంగా మేము ఈ బెడ్స్ అనేది తయారు చేసిస్తాము అంటున్నారు మ్యాట్రిసెస్. మరి ఏమిటి ఆ స్పెషాలిటీ, అఫోర్డబుల్ ప్రైస్లో లగ్జరీ బెడ్స్ని ఏ విధంగా అందిస్తున్నారో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. సో మొత్తంగా కోహీర్ మ్యాట్రిసెస్ లోపలికి వచ్చేసామండి. ఆసిఫ్ గారు రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో ఆసిఫ్ గారు. హాయ్ మేడం. హాయ్ అండి. సో కోహీర్ మ్యాట్రిసెస్ ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి అసలు ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? ఎలా అంటే మేడం, యాక్చువల్లీ ఇది ఎగ్జిస్టింగ్గా 9 ఇయర్స్ నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాము. సో ఫౌండర్స్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫౌండర్స్కి ఉందండి. సో ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఆఫ్టర్ బిఫోర్ 9 ఇయర్స్ బ్యాక్ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ కంపెనీ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఇన్కార్పొరేషన్ చేయడం జరిగిందండి. అండ్ కంపెనీ నేమ్ వచ్చేసి కోహీర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ బ్రాండ్ నేమ్ వచ్చేసి కోహీర్ అండి. ఏంటి కోహీర్ మ్యాట్రెస్ స్పెషాలిటీస్ ఏంటి అసలు? సో కోహీర్ మ్యాట్రెస్ స్పెషాలిటీస్ వచ్చేసి మేడం డిఫరెంట్గా అఫోర్డబుల్ ప్రైసింగ్, మెటీరియల్ ట్రాన్స్పరెన్సీ, అండ్ కస్టమర్స్కి అఫోర్డబుల్ ప్రైసెస్లో మ్యాట్రెస్ అనేది ప్రొవైడ్ చేయడమే కంపెనీ యొక్క ఎయిమ్ అండి. అండ్ డిఫరెన్సియేషన్ ఏంటంటే, అదర్స్ టు డిఫరెన్సియేషన్ ఏంటంటే మ్యాట్రెస్లో వచ్చేసి, సో స్ట్రక్చర్ డిజైన్ అండి. నార్మల్గా చూసేసుకుంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రొడక్ట్ అనేది డిజైన్ చేస్తారు, బట్ ఏంటంటే మేము ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రొడక్ట్స్ డిజైన్ చేస్తామండి. ఎగ్జాక్ట్లీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రొడక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు కస్టమర్స్కి నార్మల్గా రెగ్యులర్ లైఫ్లో ఏంటంటే బ్యాక్ పెయిన్ ఇష్యూస్, సర్వైకల్ ఇష్యూస్, లోయర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్, బ్యాక్ ఎక్ ఇష్యూస్, అండ్ మెనీ మోర్ ఇష్యూస్ ఉంటాయండి, బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్, ఇలాంటి ఇష్యూస్ని తీసుకొని సో మ్యాట్రెస్ యొక్క స్ట్రక్చర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో నార్మల్గా కస్టమర్స్ మ్యాట్రెస్ తీసుకోవడానికి 2 రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మ్యాట్రెస్ అనేది ఫీల్ పర్పస్గా కస్టమర్స్ తీసుకుంటారు, అండ్ సెకండ్ వచ్చేసి బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తీసుకుంటారండి. సో రెండింటినీ దృష్టిలో పెట్టుకొని మ్యాట్రెస్ యొక్క స్ట్రక్చర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మేము ప్రొడక్ట్ ఇచ్చి కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తున్నామండి. అండ్ డిఫరెన్సియేషన్ ఏంటి అంటే, మ్యాట్రెస్ యొక్క స్ట్రక్చర్లో డిఫరెంట్గా మేము ఒక యూఎస్పీస్ అనేది యాడ్ చేయడం జరిగిందండి. యూఎస్పీ లైక్ చూసుకుంటే మనకు మ్యాట్రెస్ క్లాతింగ్లో వచ్చేసి మీకు వ్యాడింగ్ అనేది ఉంటుంది అండి. సో వ్యాడింగ్ అనేది కాంపిటేటివ్ మార్కెట్లో చూసుకున్నట్టు కాంపిటేటివ్ బ్రాండ్స్లో మీకు వ్యాడింగ్ అనేది ఇవ్వలేరు వాళ్ళు. సో మేము ఆ వ్యాడింగ్ అనేది ఒకటి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఎయిర్ వెంటిలేషన్ ప్రాపర్గా అవ్వడానికి ఎయిర్ వెంటిలేటర్స్ కూడా మేము ఎక్కువగా యాడ్ చేయడం జరిగిందండి. సో మెయిన్గా చూసుకున్నట్టయితే వ్యాడింగ్ అనేది ఒక యూఎస్పీ అని మాది చెప్పవచ్చు అండి. అండ్ యూఎస్పీ అండ్ స్ట్రక్చర్ డిజైన్ అనేది మా యూఎస్పీగా మేము చూపిస్తామండి కస్టమర్స్. సో కోహీర్ మ్యాట్రిసెస్లో స్పెషాలిటీ గురించి మాట్లాడుకుంటే, రాగానే మ్యాట్రిస్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదనమాట, జస్ట్ మాకి తగిన విధంగా, మా ప్రాబ్లంకి తగిన విధంగా మీరు మ్యాట్రిస్ అనేది కస్టమైజేషన్ ఇస్తారు. రైట్, ఎగ్జాక్ట్లీ అండి. కస్టమర్ నీడ్స్ ప్రకారం, కస్టమర్స్ ఉన్న పెయిన్ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారమే స్ట్రక్చర్ అనేది డిజైన్ అవుతుంది, అండ్ దాని ప్రకారమే కస్టమర్స్కి మ్యాట్రిస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి. సో ఏ ప్రాంతవాసులు మీ దగ్గరికి రావచ్చు, మరి మీ రాలేని వారికి మీ దగ్గర ఎలాంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మేడం, మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి రామంతాపూర్లో ఉందండి. రామంతాపూర్లో హ్యాపీ బార్ అండ్ రెస్టారెంట్ అపోజిట్లో ఉందండి. సో కోహీర్ మ్యాట్రెస్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా కస్టమర్స్కి లొకేషన్ అనేది విజిబిలిటీ అయిపోతుందండి. త్రూ లొకేషన్ ట్యాగ్ చేసుకునే కస్టమర్కు రావచ్చు. నియర్ బై కస్టమర్స్ ఎవరైనా ఉంటే వచ్చి తీసుకోవచ్చండి, చూసి తీసుకెళ్ళొచ్చండి మ్యాట్రెస్ అనేది. ఇన్ కేస్ పాన్ ఇండియా, మీరే చెప్తారా మీకు ఇది సూటబుల్, ఇది సూటబుల్, మా ప్రాబ్లం చెప్తే మీరు తయారు చేస్తారు? నార్మల్గా ఫీడ్బ్యాక్స్ అనేది తీసుకుంటూ ఉంటామండి. కస్టమర్స్ ఇచ్చిన తర్వాత ఉన్న ఫీడ్బ్యాక్స్ పైన వర్క్ చేస్తూ ఉంటాము. స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా ఫీడ్బ్యాక్ పైన ఉంటుంది. సో దీంట్లో డిఫరెంట్గా కేటగిరీస్ వస్తాయి, కేటగిరీస్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. కొన్ని మ్యాట్రెస్ అనేది కంఫర్ట్ కోసం డిజైన్ చేసిన ఉంటాయి, కొన్ని మ్యాట్రెస్ అనేటివి పెయిన్ పాయింట్స్ త్రూ డిజైన్ చేసిన ఉంటాయండి. సో దాని ప్రకారం అక్కడ మేము ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుందో ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు, వాళ్ళకి ప్రతిదీ ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తామండి ఏది దేనికి వర్క్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కస్టమర్స్ ఇప్పుడు అదర్ స్టేట్స్, ఇంటర్స్టేట్ కాకుండా అదర్ స్టేట్స్ నుంచి, పాన్ ఇండియా నుంచి ఎక్కడ గురించి చూసినా కూడా ఇన్ కేస్ కస్టమర్స్కి మ్యాట్రెస్ కావాలి, దాంట్లో ఏమేమి స్ట్రక్చర్ యూజ్ అవుతుంది, ఏమేమి మెటీరియల్స్ యూజ్ అవుతున్నాయి, సో దాని సాఫ్ట్నెస్ ఎలాగుంది, హార్డ్నెస్ ఎలాగుంది అనేది కస్టమర్స్కి ఫీల్ కంప్లీట్ కావాలి అనుకుంటే మా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ పైన వెబ్సైట్లో లింక్ ఉంటుంది. ఆ వెబ్సైట్ పైన వెళ్ళిన తర్వాత ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మీకు దాంట్లో కంప్లీట్ ఎవ్రీథింగ్ ఉంటుందండి. మ్యాట్రెస్ స్ట్రక్చర్లో ఏ విధంగా ఉంది, స్ట్రక్చర్ డిజైన్ ఏంటి, మ్యాట్రెస్ యొక్క స్ట్రక్చర్ డిజైన్ ఏంటి, దాని థిక్నెస్ ఏంటి, అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో మేము మెన్షన్ చేసి ఉంచామండి. కోహీర్ మ్యాట్రెసెస్ .com. ఓకే.
సో కోహిర్ మ్యాట్రెసెస్ అనగానే అఫోర్డబుల్ ప్రైస్ లో లగ్జరీ బెడ్స్ అంటున్నారు. అవునండి. సో ఏ విధంగా సార్, ఏంటంటే తక్కువ బడ్జెట్ లో లగ్జరీ బెడ్స్ అనేది సాధ్యం కాదు అని అందరి ఒపీనియన్, మీరు ఏ విధంగా అందించగలుగుతున్నారు? సో బ్రాండ్ ఏ విధంగా బిల్డ్ చేస్తామంటే మేడం, డైరెక్ట్ డిటూసి బ్రాండ్ లాగా బిల్డ్ చేస్తాను. నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మీరు బ్రాండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ చూసుకుంటే, సో డిపెండ్ ఆన్ బీటూబీ ఉందండి. మాది బీటూసి డైరెక్ట్, డిటూసి డైరెక్ట్. వాళ్ళు బిజినెస్ టు బిజినెస్ టు కస్టమర్ ఇస్తున్నారు, మేము డైరెక్ట్ ఫ్యాక్టరీ టు కస్టమర్ ఇస్తున్నామండి. సో దాంట్లో కస్టమర్స్ మధ్యలో ఎవరు లేరు, మిడిల్ మ్యాన్స్ ఎవరు లేరండి. ఇప్పుడు నార్మల్ గా వేరే కంపెనీస్ ఏం చేస్తారంటే బిజినెస్ టు బిజినెస్ ఇస్తుంది వాళ్ళు, అక్కడ ఒక మార్జిన్ సెట్ అవుతుంది. అండ్ బీటూసి వెళ్ళాలంటే అక్కడ ఒక మార్జిన్ సెట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద కస్టమర్స్ కన్జ్యూమర్కి వెళ్ళే వరకు ప్రొడక్ట్ ప్రైసింగ్ అనేది ఎక్కువగా అవుతుందండి. సో మేమేం చేసామంటే దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్ కస్టమర్స్కి డెలివర్ చేస్తే ఆ మిడిల్ మ్యాన్ కాస్ట్ అనేది చాలా తగ్గిపోతుందండి. సో ఆ విధంగా మేము కాస్ట్ అనేది తగ్గించడం జరిగిందండి. సో అండ్ మెటీరియల్ కాస్ట్ వచ్చేస్తుంది. నార్మల్గా ఎవరైనా పర్చేస్ చేసి ఉంటే మెటీరియల్స్ ఎలాగ ఉంటుందంటే డిస్ట్రిబ్యూటర్తో తీసుకుంటారు, బట్ మేమేంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ తోటి రిసోర్సెస్ ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసుకొని డైరెక్ట్ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని, సో వాళ్ళ దగ్గర మా బయ్యింగ్ కెపాసిటీ డిఫరెంట్ ఉంటుందండి. సో వాళ్ళు మాకు ఇవ్వగలరు ఈజీగా. సో డైరెక్ట్ మేము మ్యానుఫ్యాక్చర్ తోటి మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర మెటీరియల్ రా మెటీరియల్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఈ మిడిల్ మ్యాన్ కాస్ట్ అనేది వెళ్ళిపోవడం వల్ల మాకు డిస్కౌంట్ అనేది ప్రాపర్గా దొరకడం వల్ల అదే డిస్కౌంట్ మేము కస్టమర్ ప్రైసింగ్ అనేది తక్కువ పెట్టేసి కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కాస్ట్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది మా దగ్గర. దట్స్ వాట్ అఫోర్డబుల్ ప్రైస్ లో లగ్జరీ బెడ్స్ అనేది కోహిర్ మ్యాట్రెస్ లో లభ్యమవుతున్నాయి అన్నమాట. రైట్ మేడం, ఎగ్జాక్ట్లీ. సో మరి మార్కెట్ లో చూసుకుంటే కనుక ఫుల్ కాంపిటీషన్, చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. వారు కూడా ఏం చెప్తారు, మేము తక్కువగానే ఇస్తాము, మా దగ్గరికి రండి ఒకసారి చెక్ చేసుకోండి అని అంటారు. సో వారిని మీరు ఏ విధంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతున్నారు? 9 ఇయర్స్ అని చెప్తున్నారు, ఇంకా ఏం పాటిస్తున్నారు మీరు ఇక్కడ ఒకసారి? సో ఇక్కడికి వచ్చేసరికి ఫ్యాక్టర్స్ వర్కింగ్ లోకి వస్తాయండి. ఒకటి వచ్చేసి ట్రస్ట్. మార్కెటింగ్, ఒక మనం చేస్తున్న మార్కెట్ ఏంటి, మన మార్కెట్ ఎనాలిసిస్ చేస్తాం. ప్రతి ఒక్క బ్రాండ్ తో మార్కెట్ ఎనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఎగ్జిస్టింగ్ వాళ్ళని బీటూబీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే స్కేల్ అయితే చేసుకున్నారండి. బట్ బ్రాండింగ్ ప్రతి ఒక్కరు మార్కెట్ లో చాలా మంది డిఫరెన్స్గా ఇప్పుడు 1000 రూపీస్ లో మ్యాట్రెస్ ఇస్తున్నారు, 1500 రూపీస్ లో మ్యాట్రెస్ ఇస్తున్నారండి. బట్ మేము ఇచ్చే మ్యాట్రెస్ ని యాజ్ ఏ 1000 రూపీస్ ఇచ్చే బ్రాండ్ ని మేము యాజ్ ఏ మా కాంపిటేటర్ గా కన్సిడర్ చేయలేమండి. సో యాజ్ ఏ బ్రాండ్ ని కాంపిటేటర్ గా కన్సిడర్ చేయడానికి కొన్ని క్వాలిటీ పారామీటర్స్ ఉంటాయండి. సో ఆ పారామీటర్స్ మేము చూసుకుంటాం. సో ఆ పారామీటర్స్ త్రూ మ్యాచ్ అవుతే ఆ బ్రాండ్ ని మేము యాజ్ ఏ కంపిటీటర్ గా మేము కన్సిడర్ చేస్తామండి. సో దాని తర్వాత సెకండ్ పార్ట్ వస్తుందండి, ఏంటంటే సో వాళ్ళు ఇచ్చే స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళు ఇచ్చే మెటీరియల్ రూపర్ ఇచ్చే మెటీరియల్ ఏంటి, అండ్ వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ఏంటి, మన అన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ దాని ప్రకారమే డిజైన్ కాంపిటేటివ్ ఎనాలిసిస్ ఎవ్రీ 3 మంత్స్ 90 డేస్కి ఒకసారి కాంపిటేటివ్ ఎనాలిసిస్ ప్రైసింగ్ ఎనాలిసిస్ అనేది కంప్లీట్ గా జరుగుతూ ఉంటుందండి. సో దాని ప్రకారం ఇవ్వగలుగుతున్నాం కస్టమర్స్ కి. సో పారామీటర్స్ అన్ని చెక్ చేస్తూ చాలా పెద్ద మార్కెట్ అండి, అనార్గనైజ్డ్ సెక్టర్ కంప్లీట్ గా. మ్యాట్రెస్ ఇండస్ట్రీ వచ్చి అనార్గనైజ్డ్ సెక్టర్ అయితే ప్రతి ఒక్కరిని యాజ్ ఏ కాంపిటేటర్ గా తీసుకుంటే మనం మ్యాట్రెస్ ఫ్రీ ఇచ్చినా కూడా కస్టమర్స్ కి అదైపోతుందండి. సో బ్రాండ్ అనేది క్వాలిటీ యొక్క పారామీటర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇచ్చే క్వాలిటీని బట్టి బ్రాండ్ అనేది రికగ్నైజ్ అవుతుంది, అండ్ ఇచ్చే వారంటీని బట్టి ఇచ్చే ట్రస్ట్ ని బట్టి. నార్మల్ గా ప్రతి ఒక్కరు ఇస్తున్నారండి, బట్ అంటే మా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, రేపు మేము ఉన్నా ఉండకపోయినా కంపెనీ అనేది ఉంటుందండి. సో కంపెనీ కస్టమర్స్ మా పైన ట్రస్ట్ చేయకుండా కంపెనీ పైన ట్రస్ట్ చేయాలి. సో బ్రాండ్ రెప్యుటేషన్ అనేది చాలా పనికి వస్తుందండి ఇక్కడ. బ్రాండ్ రెప్యుటేషన్ ప్రాబ్లం రావద్దు అనేసి దాని ప్రకారమే కస్టమర్స్ కి వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు మార్కెట్ లో చూసేసుకుంటే నార్మల్గా 7 ఇయర్స్ 5 ఇయర్స్ వారంటీ ఉంటుందండి మ్యాట్రెస్ పైన. బట్ కోహిర్ మ్యాట్రెస్ లో వచ్చేసరికి మీకు బేసిక్ మ్యాట్రెస్ పైన 7 ఇయర్స్ ఇస్తాము, అండ్ ప్రీమియం మ్యాట్రెస్ పైన 12 ఇయర్స్ వరకు వారంటీ ఇస్తామండి కస్టమర్స్. 100% రిప్లేస్మెంట్ వారంటీ అండి. దాన్ని రిపేరబుల్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా జస్ట్ కాల్ చేయడం, కస్టమర్ సపోర్ట్ కాల్ చేయాలి. కాల్ చేసిన తర్వాత టికెట్ స్లాట్ బుక్ అవుతుందండి. దెన్ ఆఫ్టర్ అందిస్తున్నారు, మీ పారామీటర్స్ ని చక్కగా ఫాలో అవుతూ బిజినెస్ అంతా రన్ చేస్తున్నారు. 9 ఇయర్స్ నుంచి ఇదంతా జరుగుతుంది. సో ఏ విధంగా కొత్తగా చూసేవారు, ఏ విధంగా పర్చేసింగ్ ప్రాసెస్ ఏంటి అసలు? సో పర్చేసింగ్ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా చెప్పుకోవాలనుకుంటే మేడం, మేము ప్రతి ఒక్కరికి మ్యాట్రెస్ బెడ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది మా గోల్ అండి, కంపెనీ యొక్క గోల్. సో నార్మల్ గా కస్టమర్స్ కి ఏంటంటే ప్రైసింగ్ దగ్గర ఇబ్బంది అవుతుంది. సో దానికోసం అది కూడా దృష్టిలో పెట్టుకుని ఈఎంఐ పైన కూడా ఆప్షన్, ఈఎంఐ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసామండి మా వెబ్సైట్. ఈఎంఐ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసామండి. ఇన్ కేస్ కస్టమర్ తీసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న కార్డ్స్ ని యూజ్ చేసుకుని ఆ కార్డ్స్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. త్రూ కార్డ్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇన్ కేస్ ఎవరైనా కస్టమర్స్ అదర్ స్టేట్ పాన్ ఇండియా నుంచి ఎవరైనా చూసినా కూడా ఇన్ కేస్ వాళ్ళకు కూడా రిక్వైర్మెంట్ ఉంది మ్యాటర్స్ అంటే, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. లేదు కాదు అని అనుకుంటే మా వాట్సాప్ కంపెనీ వాట్సాప్ సపోర్ట్ నెంబర్ ఉంటుందండి,
దానిపైన హై అని పెట్టేస్తే ప్రతిదీ క్రైటీరియా వచ్చేస్తుందండి, ఏ విధంగా పర్చేస్ చేయాలి అండ్ ఏ విధంగా కూపన్ కోడ్స్ ఏమైనా ఆఫర్ అప్పుడు కంపెనీ నడుస్తున్న ఆఫర్స్ ఏమున్నాయో ఆఫర్స్ ఉన్నా కూడా కస్టమర్స్ ఆ యొక్క ఆఫర్స్ లాభం పొందగలరు అండి. డోర్ డెలివరీ ఉందా? ఫ్రీ డెలివరీ అంటే చాలా మంది రాలేదు. డోర్ డెలివరీ అండి, డోర్ డెలివరీ వరకు ఉంటుంది. ఓకే, మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళ బెడ్స్ అలా ఏమైనా చూసి సెట్ చేయగలుగుతారా? సో ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఏమైనా ఉన్నారనుకోండి, వాళ్ళు రాలేరు ఇక్కడికి. కొంతమంది లాంగ్ ఏరియాస్ నుంచి బిజీ షెడ్యూల్ కూడా రాలేరు. సో ఇన్ హైదరాబాద్ ఎవరికైనా కస్టమర్స్ కి రిక్వైర్మెంట్ ఉంది, మ్యాటర్స్ వాళ్ళకి ఏమైనా పెయిన్ పాయింట్స్ ఏమైనా ఉన్నట్టే మా ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకుంటే మా ఎగ్జిక్యూటివ్స్ త్రూ శాంపుల్స్ అన్ని తీసుకుని వెళ్తారండి. ఈ శాంపుల్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ప్రకారం వాళ్ళు మ్యాటర్స్ అనేది గైడ్ చేయడం జరుగుతుంది, సజెస్ట్ చేయడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆర్డర్ డోర్ డెలివరీ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. సార్ ఇప్పటి నుంచి ఒక డౌట్ ఉంది ఆసిఫ్ గారి నాలో. చాలా మందికి మ్యాట్రెస్ స్టోర్స్కి వెళ్తూ ఉంటాము, హార్డ్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది, ఏ బాడీకి ఏది చూస్ చేసుకోవాలి, ఏం సెలెక్ట్ చేసుకోవాలి? చాలా మంది క్లమ్జీ మైండ్తో ఉంటారు, సాఫ్ట్ ఏది హార్డ్ ఏది ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అసలు? సో కరెక్ట్ క్వశ్చన్ అడగారు మీరు. యాక్చువల్లీ ఇది ప్రాబ్లమ్ మీ నార్మల్ కస్టమర్ కదా, ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఉంది. మీ ఎలాంటి వెబ్సైట్లో వెళ్ళినా, పెద్ద పెద్ద బ్రాండ్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మీకు అక్కడ ఐఎల్డి రేటింగ్ త్రూ ఈ విధంగా హార్డ్నెస్ సాఫ్ట్నెస్ అనేది డిసైడ్ చేయడం అనేది ఐఎల్డి రేటింగ్ త్రూనే సాధ్యం. ఐఎల్డి అంటే ఇంటెండేషన్ లోడ్ డిఫ్లెక్షన్ ఆర్ ఇంటెండేషన్ ఫోర్స్ డిఫ్లెక్షన్, దాన్ని ఐఎల్డి కూడా అంటారు, ఐఎఫ్డి కూడా అని అంటారండి. బట్ ఇది ఏ వెబ్సైట్లో లేదండి, బట్ మా వెబ్సైట్లో మేము ఇంప్లిమెంట్ చేసాం దీన్ని. సో దీన్ని చేయడం రీజన్ ఏంటి అంటే ఇన్ కేస్ 45 ఐఎల్డి ఉంటే లాటెక్స్ వస్తుందండి. ఇప్పుడు నార్మల్గా లాటెక్స్ వస్తుంది, 7 జోన్ లాటెక్స్ వస్తుంది, అది హార్డ్, దాని ఫీల్ ఎలా ఉందండి, కొంచెం హార్డ్గా ఉంటుంది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో దాని ఐఎల్డి వచ్చేసి 4 ఇంచెస్ వస్తుందండి, 45 వస్తుంది. ఐఎల్డి అంటే 45 మీన్స్ కొంచెం హార్డ్నెస్ ఉంటుంది కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది. సో దాని తర్వాత వచ్చేసి ఐఎల్డి మీకు 29 వస్తుంది, సూపర్ సాఫ్ట్ ఫామ్ లో 29 ఐఎల్డి వస్తుంది. 29 మీన్స్ ఎలాగైతే ఐఎల్డి డిక్రీజ్ అవుతూ ఉంటుందో సాఫ్ట్నెస్ అనేది పెరుగుతూ ఉంటుందండి. సో మైనస్ లో వచ్చే కొద్దిగా అది 20 మ్యాటర్స్ ఒక ఐఎల్డి అనేది సాఫ్ట్గా ఉంటుంది కంప్లీట్గా. మీకు ఎంత మైనస్లో ఉంటే మ్యాటర్స్ ఎంత డిక్రీజ్ అయ్యి ఉంటే దాంట్లో మీకు మ్యాటర్స్లో సాఫ్ట్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 45 ఐఎల్డి ఉంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కొంచెం హార్డ్గా ఉంటుంది, అదే మీకు 29 ఉంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా మీకు మెమరీ ఫోమ్లోకి వస్తే మీకు 10-15 వరకు ఐఎల్డి వస్తుందండి, సో దాంట్లో ఎక్స్ట్రా సాఫ్ట్ ఉంటుందండి. సో ఈ విధంగా సాఫ్ట్నెస్ అనేది డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి కస్టమర్ ఐఎల్డి ద్వారా. రైట్, ఎగ్జాక్ట్లీ అదే విధంగా చేసుకోవచ్చు. ఆసిఫ్ గారు, మరి ఏంటి ఎలాంటి మెటీరియల్ ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వారికి ఎలాంటి మెటీరియల్స్ ఎలా బెడ్ ప్రాపర్గా తయారు చేస్తారో చూపిస్తారా? మెయిన్గా మేడం వచ్చేసి 3 కేటగిరీస్లో మ్యాట్రెస్ అనేది ఉంటుంది, స్ట్రక్చర్ అనేది ఉంటుందండి. ఒకటి బాండెడ్ రేంజ్, సెకండ్ వచ్చేసి మీకు బోనల్ స్ప్రింగ్ రేంజ్, థర్డ్ వన్ వచ్చేసి మీకు పాకెటెడ్ రేంజ్ ఉంటుందండి. సో బాండెడ్ రేంజ్ అండ్ బోనల్ స్ప్రింగ్ రేంజ్ ఇది డొమెస్టిక్ యూజ్ అవుతుందండి, అండ్ పాకెటెడ్ కూడా యూజ్ అవుతుంది, బట్ ఎక్కువగా మీకు 5-star హోటల్స్ లో దొరుకుతుందండి. ఓకే, సో పాకెటెడ్ స్ప్రింగ్ వచ్చేసి, సో మీకు వచ్చేసి ఇది ఇవి వేరియంట్స్. ఇంట్లో యూస్ చేయొచ్చు అంటారా పాకెట్ స్ప్రింగ్స్? అది యూస్ చేసుకోవచ్చు అండి, హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు యూజ్ చేయలేరండి వాళ్ళు. ఓకే, దీంట్లో వెయిట్ ని బట్టి కూడా మీరు ఏమైనా వెయిట్ ని బట్టి కూడా ఎవ్రీథింగ్ అనేది వెబ్సైట్ లో మెన్షన్ చేసామండి, ఎలాంటి వెయిట్ వాళ్ళకి మ్యాట్రెసెస్ సూటబుల్ అవుతుంది. సో దీంట్లో వచ్చి 2 వేరియంట్స్ ఉంటాయి, ఒకటి డ్యూయల్ కంఫర్ట్ ఉంటుంది, సెకండ్ థింగ్ వచ్చేసి మీకు ప్రీమియం మ్యాట్రెస్ ఉంటాయండి. ఇది వచ్చేసి డ్యూయల్ కంఫర్ట్. డ్యూయల్ కంఫర్ట్ మీన్స్ ఏంటంటే మీరు 2 సెట్ యూజ్ చేసుకోవచ్చు అండి, ఈ మ్యాట్రెస్ ఏదో ఉంది కదా ఈ విధంగా 2 సెట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూరోటన్ కలెక్షన్ అంటారండి ఇది, ఇది టైట్ అప్ అండి, డ్యూయల్ కంఫర్ట్ ఇది కూడా డ్యూయల్ కంఫర్ట్ అండి, ఇది యూరోటన్ అండి. సో యాజ్ ఏ స్ట్రక్చర్ వచ్చేసి ఇది 6 ఇంచ్ స్ట్రక్చర్ అండి. దీంట్లో 4 ఇంచెస్ బాండెడ్ రేంజ్ ఉంది, దీంట్లో 4 ఇంచెస్ బాండెడ్ ఉంటుంది, దీంట్లో వచ్చేసి 2 ఇంచ్ లాటెక్స్. సో యాజ్ ఏ కంఫర్ట్ లేదు 2 ఇంచ్ వస్తుంది మీకు, లాటెక్స్ కానీ మెమరీ కానీ సూపర్ సాఫ్ట్ కానీ కస్టమర్ చాయిస్ ని బట్టి కస్టమర్స్కి ఏది కావాలంటే అది ఇస్తామండి. యాజ్ ఏ 2 ఇది యూరోటన్ కలెక్షన్ అంటారండి ఇది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది ఇది, 4 ఇంచెస్ రిబాండెడ్, 2 ఇంచెస్ లాటెక్స్. అది మెయింటెనెన్స్ ఎలా అండి ఇవన్నీ కూడా? దీనికి మెయింటెనెన్స్ ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదండి, దీనికి ఎవ్రీ 6 మంత్స్ ఉంటారు అలా అప్పుడు మెయింటెనెన్స్. వాటిపైన చాలా, ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే మేడం కిట్స్ ఉంటే ప్రొటెక్టర్స్ వస్తాయి, ప్రొటెక్టర్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది వచ్చేసి మీకు లాటెక్స్ అండి, ఇది వచ్చేసి సూపర్ సాఫ్ట్ అండి, ఇది 6 ఇంచ్ థిక్నెస్ లో సూపర్ సాఫ్ట్ ఉంటుంది. దీని కాంబినేషన్ వచ్చేసి 3 ఇంచెస్ రిబాండెడ్, 1 ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్ వస్తుంది, 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్ వస్తుంది. సో ఈ విధంగా మ్యాట్రెస్ యొక్క స్ట్రక్చర్ అని డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది 8 ఇంచ్ థిక్నెస్ లో ఉందండి, ఇది కంప్లీట్ గా 8 ఇంచ్ ఇది, ఇది పాకెటెడ్ రేంజ్, ఇది కంప్లీట్ గా 8 ఇంచ్ థిక్నెస్ లో ఉంటుంది ఇది. సో ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మీకు సర్వైకల్ ఇష్యూస్ ఏమైనా కస్టమర్స్ కి నెక్ పెయిన్ ఏమైనా ఉంటే ఇది సర్వైకల్ ఇష్యూస్ అండి. ఇది కంప్లీట్ లాటెక్స్ పిల్లో అండి, ఇది పిల్లో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు ఇది నార్మల్ పిల్లో, ఎవరికైనా సాఫ్ట్ పిల్లో కావాలనుకుంటే ఇది కూడా లాటెక్స్ పిల్లో. పిల్లోస్ విషయంలో చాలా మంది ట్రబుల్ అవుతూ ఉంటారు, కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు, నిద్ర ప్రాపర్ గా ఉండదు.
సో ఇవి బెస్ట్ అంటారా? ఇది 100% బెస్ట్ అండి. దీంట్లో ఏంటంటే ఎయిర్ వెంటిలేషన్ ఛానల్స్ కూడా ఉంటాయండి. దీంట్లో కాటన్ ఫ్యాబ్రిక్, కంప్లీట్ బాంబే కాటన్ ఫ్యాబ్రిక్ ఇది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా దీనివల్ల మీకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలా ఉంటుంది ప్రైస్ వాటిది మనకి? సో ప్రైసెస్ వచ్చేసి మేడం మీకు 1900 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఈ మ్యాట్రెసెస్ విషయంలో కూడా మనకి ప్రైసెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి. ఎలా, ఏ ప్రైస్ నుంచి? కాస్ట్ సైజ్ డిపెండ్ ఆన్ కాస్ట్ సైజ్ అండి. మా దగ్గర మ్యాట్రెస్ వచ్చేసి డిఫరెంట్ గా కస్టమైజ్ చేస్తామండి. నార్మల్ గా ఏంటంటే స్టాండర్డ్ సైజ్ 72, 75, 78. మా దగ్గర ఏ విధంగా ఉంటుంది, వెడుతులు వచ్చేసి 30 ఉంటుంది, 32 ఉంటుంది, 42 ఉంటుంది, 48 ఉంటుంది, 66 ఉంటుంది, 60 ఉంటుంది, అండ్ 72, 78, 84. ఈ విధంగా మేము చేస్తామండి. కంప్లీట్గా వేరే కాంపిటేటర్ బ్రాండ్స్ ఎవరైతే ఇయ్యలేని సైజ్ మేము ఇస్తున్నామండి కస్టమర్స్. డిఫరెంట్ సైజెస్ ఏ సైజ్ కావాలన్నా మన దగ్గర కావాలన్నా ఇస్తున్నాం కస్టమర్స్. సో ఆసిఫ్ గారు మొత్తంగా అయితే రీబాండెడ్ అని లాటిక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్పాంజ్ అవన్నీ చూపించారు కదా, ఒకసారి డైరెక్ట్ గా చూపిస్తే బాగుంటుంది చెప్పారు, చూపిస్తే ఇంకా మా బ్రెయిన్ కి బాగా అవుతుంది, ఒకసారి చూద్దాం. ఓకే ఫైన్. ఆసిఫ్ గారు, ఒక మ్యాట్రెస్ కి ఇదంతా కూడా వాడతారా? పర్సన్ సిచ్యుయేషన్ బట్టి వాడతారా? ఏంటి ఇదంతా మెటీరియల్? సో నార్మల్ గా ప్రాబ్లం అనేది అందరికి బ్యాక్ పెయిన్ సేమ్ లాగానే ఉంటుందండి. అవును, సో బ్యాక్ పెయిన్, సో వారి కోసం స్పెషల్ గా స్ట్రక్చర్ అనేది డిజైన్ చేసి ఉంచుతాం మేము. ఓకే, సో ఎగ్జిస్టింగ్ ఇచ్చిన కస్టమర్స్ కి ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి ఎవ్రీ టైమ్ ఎవ్రీ 90 డేస్ ఒకసారి కాల్ బ్యాక్ చేస్తామండి వాళ్ళకి. ఓకే, సో సార్ మాకు ఈ విధంగా పెయిన్ ఉందని చెప్పారు, ఇప్పుడు మ్యాట్రెస్ తీసుకున్నారు కదా, ఏ విధంగా కంఫర్ట్నెస్ ఏ విధంగా ఉంది, సో దాంట్లో ప్రొడక్ట్ ఏమైనా చేంజ్ చేయడానికి ఏమైనా వీలుగా ఉంటే చెప్పండి సార్ ఫీడ్బ్యాక్ అంటే, వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారండి. ఆ విధంగా చేసి ఏంటంటే మ్యాట్రెస్ ని స్ట్రక్చర్ ఒక డిజైన్ చేస్తామండి. ఎగ్జిస్టింగ్ కస్టమర్ తీసుకున్న మ్యాట్రెస్ అయితే ఏం చేయమండి, బట్ నెక్స్ట్ కస్టమర్ కి ఇచ్చే మ్యాట్రెస్ లో డిజైన్ అనేది స్ట్రక్చర్ అనేది చేంజ్ చేస్తా ఉంటాం. సో ఇది వచ్చి 6 ఇంచ్ థిక్నెస్ అండి మ్యాట్రెస్ వచ్చేసి లాటెక్స్ ఇది, అండ్ ఇది వచ్చేసి 3 ఇంచ్ రిబాండెడ్, 1 ఇంచ్ హెచ్ఆర్. ఇది 3 ఇంచ్ రిబాండెడ్, 3 ఇంచ్ రిబాండెడ్ ఇది, 1 ఇంచ్ హెచ్ఆర్, 2 ఇంచ్ లాటెక్స్ ఇది అండి. లాటెక్స్ వచ్చేసి మీకు మేడ్ ఇన్ థాయిలాండ్ లాటెక్స్ అండి, అండ్ 7 జోన్ లాటెక్స్ ఇది. 7 జోన్ ఏంటంటే మీకు బెనిఫిట్ దీని వల్ల బాడీలో ఆర్గాన్స్ అనేది 7 టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ కి 7 టైప్స్ ఆఫ్ వెయిట్స్ ఉంటుంది, వెయిట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క వెయిట్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి 7 జోన్స్ దీంట్లో ఉంటాయండి. సో ఇది వచ్చేసి మేడ్ ఇన్ థాయిలాండ్, త్రూ థాయిలాండ్ ఇంపోర్ట్ చేస్తాం లాటెక్స్ అండి. లాటెక్స్ కంప్లీట్ గా ఆర్గానిక్ మెటీరియల్ అండి. ఓకే, అంటే ప్రతి ఒక్కరి బెడ్ లో కూడా ఇది యూస్ చేస్తారా? సో డిఫరెంట్ సపోర్ట్ లేయర్ వచ్చేసి మీకు రిబాండెడ్, ప్రతి ఒక్క బెడ్ లో ఈ విధంగా వస్తుంది స్ట్రక్చర్ అండి. ఓకే, అండ్ ఇది వచ్చేసి మీకు కంఫర్ట్ లేయర్, ఇప్పుడు కంఫర్ట్ లేయర్ విధంగా ఉంటుంటే 3 కంఫర్ట్ లేయర్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి మీకు లాటెక్స్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మీకు మెమొరీ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మీకు సూపర్ సాఫ్ట్ ఉంటుంది. లాటెక్స్ ఎవరికి యూస్ అవుతుంది అంటే, ఇది బ్యాక్ బెనిఫిట్స్ ఎవరికైనా ఉంటే హెవీవేట్ గా ఉన్న బౌన్స్ ఫీల్ కావాలనుకుంటే, ఇది కొంచెం 45 ILD చెప్పాను కదా మీకు, 45 ILD అనేది దీంట్లో ఉంటుంది అండి. 45 మీన్స్ ILD మీన్స్ మీకు నెవర్ సాఫ్ట్ నెవర్ హార్డ్, మీడియం ఫోమ్ ఉంటుంది. సో దీని తర్వాత మీకు వేరే వస్తుంది, మెమొరీ వస్తుంది, సూపర్ సాఫ్ట్ వస్తుంది, అండ్ దీని పైన దీనికి కూల్డింగ్ క్లాత్ వస్తుందండి. ఈ కూల్డింగ్ క్లాత్ తో మా దగ్గర వేరియేషన్ ఏంటంటే మేడం, మీకు చెప్పాను కదా వ్యాడింగ్ టెక్నాలజీ మేము యూజ్ చేస్తామని చెప్పాను కదా, సో వ్యాడింగ్ అనేది ఇదండి. సో కస్టమర్ పడుకున్నప్పుడు హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుందండి. సో హై హీట్ ని సర్క్యులేట్ చేయడానికి, ఎయిర్ వెంటిలేషన్ ప్రాపర్ గా ఉండడానికి ఎయిర్ సర్క్యులేషన్ దీని వల్ల ప్రాపర్ గా అవుతుంది. ఇది చూసారు కదా, ఇది కంప్లీట్ గా హెయిర్ అనేది లోపలికి సర్క్యులేట్ అయిపోతూ ఉంటుంది. సో జనరేట్ అయిన హెయిర్ అనేది బయటికి వెళ్ళడానికి ఈ విధంగా మనం ఎయిర్ వెంటిలేటర్స్ యూజ్ చేస్తామండి. ఈ విధంగా మ్యాట్రెస్ కి ఎయిర్ వెంటిలేటర్స్ వస్తాయండి. సో బయటకు వచ్చే విధంగా మనం దీన్ని డిజైన్ చేస్తామండి స్ట్రక్చర్ కంప్లీట్ గా. దీంట్లో జనరేట్ అయిన హెయిర్ అనేది త్రూ దీని వల్ల బయటికి వెళ్ళిపోతుంది అండి, ఎయిర్ వెంటిలేటర్స్ త్రూ బయటికి వెళ్ళిపోతుంది. సో బాడీలో హీట్ జనరేట్ అయిన హీట్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. బయటికి అంటే ఇది మేము అడిగితేనే పెడతారా ఏ బెడ్స్ కి అయినా? మా దగ్గర 100% అడిగితే పెట్టాల్సింది ఏం లేదండి, కస్టమర్స్ కున్న ప్రాబ్లమ్స్ బట్టి, మా కస్టమర్ ప్రాబ్లం మా ప్రాబ్లం అంతే. సో మేము డిజైన్ ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ కస్టమర్స్ కి ఇస్తున్నాం కాబట్టి మేము కూడా దాని ప్రకారమే డిజైన్ చేస్తామండి. వారు సాటిస్ఫైడ్ అవ్వాలి, సాటిస్ఫై అవ్వాలి, రిఫరెన్స్ ఇవ్వాలి మాకు, బ్రాండ్ కి రిఫరెన్స్ ఇవ్వాలి కంపల్సరీ. ప్రైస్ వైస్ ఆలోచించట్లేదు, బ్రాండ్ వైస్ రిఫరెన్స్ కావాలి అంటే మీరు గుడ్ క్వాలిటీ ఇవ్వాల్సిందే. గుడ్ క్వాలిటీ తప్పకుండా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి వెరైటీస్? సో ఈ విధంగా ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి మీకు మెమొరీ ఉంటుందండి, ఒకసారి మెమొరీ చూద్దాం. సో ఆసిఫ్ గారు, బిఫోర్ అయితే లాటిక్స్ చూసాం కదా, నెక్స్ట్ ఏంటి ఇక్కడ? ఇది స్పెషల్ వచ్చేసి మేడం రెస్పాన్సివ్ మెమొరీ ఫోమ్ అంటారు. ఇది నాసా ఇన్వెంటెడ్ ఫోమ్ అండి. ఇది యాక్చువల్లీ ఇది ఈ మెమొరీ ఫోమ్ అనేది నాసా ఇన్వెంట్ చేసిన ఫోమ్ అండి. 1974 లో స్పేస్ లో ఏమైనా వర్క్ కోసం దీన్ని ఇన్వెంట్ చేశారండి ఆ ఫోమ్ ని. ఆ ఫోమ్ ని మనం ఇప్పుడు మ్యాట్రెస్ లో బెడ్డింగ్ లో యూజ్ చేస్తున్నాం అండి. సో ఇది వచ్చేసి మీకు సపోర్ట్ లేయర్. ఎవరికి బెటర్ అంటారు, ఎవరికి సజెస్ట్ చేస్తారు? బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ ఎక్కువగా సాఫ్ట్ ఫీల్ కావాలన్న కస్టమర్స్ కి, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కొంచెం ఇది బెస్ట్ గా ఉంటుంది. బెస్ట్ ఐడియల్ ఎంత ఉంటుంది మనకి?
ఇది ఎల్డిఐ వచ్చేసి మీకు 10 ఉంటుంది. ఎల్డిఐ మీన్స్ మీకు కంప్లీట్ గా 10 ఉంటుంది. 10 అంటే ఎక్స్ట్రా సాఫ్ట్ ఉంటుంది ఇది కంప్లీట్ గా. ఎక్స్ట్రా సాఫ్ట్ 10 ఐఎల్డి వచ్చేసి 10 ఇది. సో మీరు ఇలా ప్లే చేసినప్పుడు కంప్లీట్ మీ బాడీ షేప్ ని మొత్తం యాక్వర్ కంప్లీట్ గా తీసేసుకుంటుంది. బాడీ పోస్చర్ సపోర్ట్ అనేది ప్రాపర్ గా ఇస్తుంది దీంట్లో. వావ్, చాలా సాఫ్ట్ ఉంది. సో ఇది బ్లడ్ సర్క్యులేషన్ పర్పస్ అలా బాగుంటుంది. అంటే ఓన్లీ పర్టికులర్ గా వారికి బాగుంటుందా, నార్మల్ పర్సన్స్ కి యంగ్స్టర్స్ ఉంటారు? టూ టైప్స్ గా డిజైన్ చేశామండి. కస్టమర్ కి సాఫ్ట్ ఫీల్ అవ్వడానికి సాఫ్ట్ ఫీల్ ఉంటుంది దీంట్లో, అండ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఇష్యూస్ కోసం కూడా డిజైన్ చేస్తాం. సో రెండు ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు, ఇద్దరు యూజ్ సెపరేట్ గా. ఒకటే నార్మల్ కంఫర్ట్ యాజ్ ఏ కంఫర్ట్ లేయర్ గా యూజ్ చేసుకోవచ్చు. అతను ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి కూడా వర్క్ అవుతుంది. చాలా బాగుంది ఇది మెటీరియల్. సో ఇది బేస్ అండ్ మిడిల్ సపోర్ట్ లేయర్ అండి. ఇది హెచ్ఆర్ అండి, మధ్యలో కుషనింగ్ ప్రాపర్ గా రావాలి. అండ్ ఇది వాడింగ్ క్లాత్ అండి, ఫోల్డింగ్ క్లాత్. ఇది మనకి జనరల్గా ఎక్కడైనా వాడినే యూస్ చేస్తారు కదా అండి? లేదండి, ఇది మా యూఎస్పి అండి. బ్రాండ్ యొక్క యూఎస్పి ఇది. ఎక్కడ ఈ బ్రాండ్? మా బ్రాండ్ లో తప్ప వేరే బ్రాండ్స్ లో ఎవరు ఇవ్వాలండి. ఇది ఉంటుంది మీకు, బట్ ఏంటంటే ఫారెన్ బ్రాండ్స్ లో, మీకు గల్ఫ్ బ్రాండ్స్ లో మీకు ఈ వాడింగ్ అనేది ఇస్తారండి. ఓహో, సో ఇది స్పెషల్ గా మీది? మా స్పెషల్ గా మా బ్రాండ్ లో మాత్రం మా బ్రాండ్ లోనే ఉందండి ఇది స్పెషల్ గా. ఇది వాడింగ్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంది. అసలు మనకి బ్లడ్ సర్క్యులేషన్ పర్పస్ బాగుంటుంది అన్నారు. ఓకే, దీంట్లో ఏ సైజ్ కావాలన్నా మీరు చేసి ఇచ్చేస్తారు? ఎన్ని డేస్ పడుతుంది చేసి ఇవ్వడానికి? మాక్సిమం ఇప్పుడు కస్టమర్ మా దగ్గర 2 అవర్స్ రెడీ అయిపోతుంది. మ్యాటర్స్ ఆర్డర్ రాగానే 2 అవర్స్ రెడీ అయిపోతుంది. సో ఇన్ కేస్ కస్టమర్స్ వేరే స్టేట్ నుంచి బుక్ చేసుకుంటే 3 to 4 డేస్ వీక్ లో, 4 to 5 డేస్ లో ఎవ్రీ అప్డేట్ ఉంటుందండి. కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత, పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత కూడా ఎవ్రీ ఆర్డర్ అప్డేట్ ఉంటుంది కస్టమర్స్ కి. మా దగ్గర ప్రాసెస్ అయిపోయిందా, సో ఎక్కడ నుంచి ఏ వేరే హౌస్కి వెళ్ళింది, ఏ వేరే హౌస్ నుంచి వెళ్ళింది. మీరే ఫాలో అప్ చేస్తూ ఉంటారా? లేదండి, కంప్లీట్ ఆటోమేషన్ ఉందండి. కంప్లీట్ ఆర్డర్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఆర్డర్ డెలివరీ అయ్యే వరకు కంప్లీట్ గా ఆటోమేషన్ పైన ఉంటుందండి. ఎవ్రీ స్టేటస్ అప్డేట్ అనేది మేము చేసే ఇక్కడ యాక్టివిటీ మొత్తం అక్కడ కస్టమర్స్ కి తెలుస్తూ ఉంటుంది. సో ఆసిఫ్ గారు ఫస్ట్ లాటెక్స్ చూపించారు, నెక్స్ట్ మెమరీ చూపించారు, మరి ఇది థర్డ్ వెరైటీ ఏంటి? థర్డ్ వెరైటీ వచ్చేసి మీకు ఇది సూపర్ సాఫ్ట్ అండి. సూపర్ సాఫ్ట్ ఇది వచ్చేసి సపోర్ట్ యాజ్ ఏ సపోర్ట్ లేయర్, 3 ఇంచెస్ రిబాండెడ్, 1 ఇంచ్ హెచ్ఆర్, 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్. ఇది సాఫ్ట్ గా ఉంటుంది. దీని ఐఎల్డి వచ్చేసి 19 ఉంటుంది అండి. 19 సూపర్ సాఫ్ట్, సూపర్ సాఫ్ట్ ఉంటుంది. సో పైన మనకి ఈ లేయర్ వాడింగ్ క్లాత్ వస్తుంది. 20-30 mm వాడింగ్ వస్తుందండి మీకు. ఎయిర్ వెంటిలేషన్ వాడింగ్ వస్తుంది. ఓకే, అండ్ ఇవి వచ్చేసండి కౌంటర్ పిల్లో అండి. ఇది మీకు ఎవరికైనా కస్టమర్స్ సర్వైకల్ ఇష్యూస్ ఉంటే ఈ పిల్లో పని మాట్లాడుకున్నట్టు పిల్లో. ఇది వచ్చేసి నార్మల్ పిల్లో అండి, లాటెక్స్ పిల్లో. ఇవి రెండు లాటెక్స్ పిల్లోస్ అండి. ఇది వచ్చేసి మీకు మెమరీ పిల్లో అండి. సో దీని షేప్ కూడా ఇదే విధంగా ఉంటుందండి. లోపల కవర్ ఉండడం వల్ల అది కనబడలేదు. ఇదే విధంగా ఉంటుంది. అవి లాటెక్స్, ఇది మెమరీ. సో ఇది బ్లడ్ సర్క్యులేషన్ పర్పస్, అది సర్వైకల్ ఇష్యూస్, సర్వైకల్ ఇష్యూస్, మెడ నొప్పి, నెక్ పెయిన్, సర్వైకల్ ఇష్యూస్, దాని పర్పస్ లో ఇది యూస్ అవుతుంది. సో మొత్తంగా చూసుకుంటే కనుక కోహిర్ మ్యాట్రిసెస్ లో ఎలాంటి ప్రొడక్ట్స్ పెడతారు, ఏంటి మెటీరియల్, లాటెక్స్ చూపించారు, మెమోరీ చూపించారు, సూపర్ ఫోమ్, ఇవన్నీ చూపిస్తూ కూడా మాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆసిఫ్ గారు. సో మరి చాలా మంది ఆర్డర్ చేయాలి అనుకుంటారు, కొంతమంది రాలేని వారు ఉంటారు, ఒకసారి వారి కోసం అడ్రస్ కానీ డీటెయిల్స్, వెబ్సైట్ నేమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇన్ కేస్ కస్టమర్స్ ఎవరైనా కావాలనుకుంటే మా ఆఫీస్ వచ్చేసి రామంతపూర్ అండి. యూనిట్ వచ్చేసి రామంతపూర్, హ్యాపీ బార్ అండ్ రెస్టారెంట్. అండ్ ఇన్ కస్టమర్స్ అదర్ స్టేట్లో ఎవరున్నా ఉంటే, కస్టమర్స్ ఇంట్లో నుంచే బుక్ చేసుకోవాలనుకుంటే కోహిర్ మ్యాట్రెస్ .com అనే వెబ్సైట్ ఉందని ఆ వెబ్సైట్కి లాగిన్ అయ్యి పర్చేసింగ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఉంటుందండి మీకు డిస్క్రిప్షన్లో. ఆ నెంబర్ పైన ఒకసారి హాయ్ అని పెట్టేసి ఆటోమేటిక్గా మీకు ఆ రోజు ఏ రోజు అయితే ఆఫర్స్ నడుస్తున్నాయో ఆ ఆఫర్స్ అనేటివి కంప్లీట్గా పంపించడం జరుగుతుంది వాట్సాప్లో. త్రూ కూపన్ కోడ్స్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. ఏ ఏరియాలో అయినా సర్వీస్ ఉంటుంది, అండ్ ఎవ్రీ ఏరియాకైనా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ డెలివరీ ఉంటుందండి, డోర్ డెలివరీ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఆసిఫ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇయర్స్ చూసాం కదా, కోహిర్ మ్యాట్రెసెస్ లోపలికి వచ్చి ఆసిఫ్ గారితో మాట్లాడాము. అండ్ ఇక్కడ మనకి పరుపు ఏ విధంగా తయారవుతుందో మొత్తం కూడా చూసామండి. ఎవరికి ఏది బెస్టో వారే సజెస్ట్ చేస్తారని కూడా చెప్పారు. సో మనం జనరల్గా అందరికీ కూడా ప్రాపర్ స్లీప్ కావాలి, మెడ నొప్పులు కామన్ అయిపోయాయి, నడుము నొప్పులు కామన్ అయిపోయాయి. సో అందరూ చెప్పేది ఏంటి, ఈ బెడ్ అనేది, ఈ పరుపు అనేది సరిగ్గా లేకపోవడం వల్లే ఈ సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉన్నామని అందరూ కూడా అంటున్నారు. సో అలాంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. సో కస్టమైజేషన్ అనేది ఇక్కడ కోహిర్ మ్యాట్రిసెస్ లో చాలా స్పెషల్ గా చెప్పుకోవచ్చు అండి. ప్రత్యేకంగా మన ప్రాబ్లమ్ కి తగిన విధంగా కోహిర్ మ్యాట్రిసెస్ లో పరుపులు అనేది, మ్యాట్రిసెస్ అనేది తయారు చేస్తారు. సో మనలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నాం కాబట్టి పరుపుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మ్యాట్రిస్ చాలా బాగుండాలి, అది కూడా అఫోర్డబుల్ ప్రైస్ లో కావాలి అనుకుంటాం కాబట్టి ఒక్కసారి కోహిర్ మ్యాట్రిసెస్ ని అప్రోచ్ అవ్వండి. ఏ విధంగా, కింద డిస్క్రిప్షన్ లో కోహిర్ మ్యాట్రిసెస్ .com అనే వెబ్సైట్ ఉంటుంది, ఆ విధంగా అప్రోచ్ అవ్వచ్చు. లేదా స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది,
జస్ట్ వాట్సాప్ ద్వారా ఒక్కసారి హాయ్ చేయండి. జస్ట్ రిప్లై ఇమీడియట్గా ఉంటుంది. మంచి పరుపులను అయితే వారు మనకు అందిస్తారు. సో ఒక్కసారి నెంబర్ ఉంటుంది. ఇది ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.